चैनल राष्ट्र प्रभुत्व पनीर मीद सेंटर फॉर सेफालजी संस्था सर्वे निर्वहिंचिंदे आ सर्वे लो टीआरएस पार्टी 109 स्थानालु गेलुचुकुंटदि जातीय पार्टीलैन कांग्रेस को 2 भारतीय जनता पार्टी को 1 ప్రభుత్వ మిత్రపక్షమైన ఎంఐఎం 7 స్థానాలు గెలుచుకుంటది తెలుగుదేశం పార్టీకి ఒక సీట్ కూడా రాదు ముఖ్యమంత్రి గారి పాలన ప్రజలు జేజేలు బలుతున్నారని చెప్పి ఆ ప్రముఖ ప్రసాద సాధనం నిన్న టెలికాస్ట్ చేయడం జరిగింది అదే విధంగా ఈనాడు కేసీఆర్ కుటుంబ నేపథ్యంలో నడుపుతున్న పత్రిక నమస్తే తెలంగాణలో ప్రముఖంగా ఈ వార్తను ప్రచురించడం జరిగింది ప్రధానంగా ఎప్పుడైనా ఒక సంస్థ గాని ఒక ప్రసార సాధనం గాని లేకపోతే ఒక రాజకీయ పార్టీ గాని సర్వేలు నిర్వహించేటప్పుడు సర్వే నిర్వహించే సంస్థకున్న నిబద్ధత నేపథ్యాన్ని ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటారు అదే విధంగా ప్రభుత్వ పరిపాలన మీద గాని ప్రభుత్వంలో ఉన్న పెద్దల వ్యవహార శైలి మీద గాని ఒకవేళ ప్రజాభిప్రాయ సేకరణ చేయాలనుకుంటే ప్రధానమైన ప్రశ్నలను వాటిని అందులో పొందుపరుస్తారు కాబట్టి నిన్న సర్వే నిర్వహించిన సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ అనే సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ కేసీఆర్ గారి జేబు సంస్థ ఎందుకంటే మన మన ఇంట్లో పెళ్ళి ఉంటే బాజా భజంత్రులను మనం బుక్ చేసుకుంటే వాళ్ళు మన ఇంట్లోనే బాజా భజంత్రి వాయిస్తారు తప్ప పక్కింట్లో పోయి వాయించరు ఈనాడు అది స్వచ్ఛంద సంస్థ కాదు లేదా రెగ్యులర్గా ప్రభుత్వాల పనితీరు మీద ప్రభుత్వం పెద్దల వ్యవహార శైలి మీద సర్వేలు నిర్వహించే సంస్థ కాదు అలాంటి ఊరు పేరు లేని సంస్థ నిర్వహించిన సర్వేను ఒక ప్రముఖ ప్రసార సాధనము టెలికాస్ట్ చేయడం ద్వారా ప్రభుత్వ ఒత్తిడి వాళ్ళ మీద ఉన్నది ప్రభుత్వం వాళ్ళ మెడలు వంచి ఒత్తిడి తీసుకొచ్చి ఈ తప్పుడు వార్తను దాదాపుగా 3 గంటలు ప్రసార చేయించే ప్రయత్నం చేసిందని మనకు స్పష్టంగా అర్థమవుతున్నది ఈనాడు ఉద్యమ నేపథ్యంలో 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆత్మ బలిదానాలు చేసుకున్న కుటుంబాలకు ఎవరికి ఉద్యోగం రాలే ఆ కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వలే లేదా ఆ కుటుంబాలని రాష్ట్ర ప్రభుత్వం గౌరవించలేదు కానీ వాళ్ళ త్యాగాల పునాదుల మీద కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం వారు ముఖ్యమంత్రి అయినరు కొడుకు అల్లుడు మంత్రులైనరు కూతురు ఎంపీ అయింది రాసుకోవడానికి నమస్తే తెలంగాణ వచ్చింది చూపించుకోవడానికి టీ న్యూస్ వచ్చింది వసూళ్లు చేసుకోవడానికి వ్యాపార సంస్థల పెద్దలు వాళ్ళ చేతికి దొరికిండ్రు కమిషన్లు ఇవ్వడానికి ఆంధ్ర కాంట్రాక్టర్లందరూ కూడా మోపైనరు అక్కడ అంటే తెలంగాణ ప్రజల త్యాగాల వల్ల కేసీఆర్ కుటుంబానికి అన్ని అవకాశాలు కలిసి వచ్చినాయి త్యాగాలు ఒకరివైతే భోగాలు ఇంకొకరు అన్నదానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు ఆ అంశాలన్నిటిని పక్కన పెడితే 2.5 సంవత్సరాల ప్రభుత్వ పనితీరు పూర్తి అయిన సందర్భంలో చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయ్యి 2.5 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో నిజంగానే ఏదైనా సంస్థ సర్వే నిర్వహించి ప్రజలకు ప్రజాభిప్రాయాన్ని రాజకీయ పార్టీలకు మిగతా ప్రజానికానికి తెలియజెప్పాలనుకున్నప్పుడు సందించవలసిన ప్రశ్నలు ప్రధానమైనవి కీలకమైనవి ఎన్నికల సందర్భంలో టిఆర్ఎస్ పార్టీ మానిఫెస్టోలో ఉన్న కీలకమైన హామీల మీద ప్రజాభిప్రాయాన్ని సేకరణ చేసినుంటే వాస్తవ పరిస్థితులు బయటపడి ఉండేటివి ఈనాడు అందులో కొన్ని అంశాలను ప్రతిపక్ష పార్టీగా ప్రస్తావిస్తున్నా నేను ఇక్కడ రైతు రుణమాఫీ
ప్రతి రైతుకు 100000 రూపాయల రైతు రుణమాఫీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తా అన్నాడు. 2.5 సంవత్సరాలైన రైతు రుణమాఫీ ఈ రోజు వరకు జరగలేదు. 2700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు గిట్టుబాటు ధర లేక రైతు రుణమాఫీ జరగక. నిజంగానే రాష్ట్ర ప్రభుత్వ పనితీరు మీద సర్వే నిర్వహించాలంటే రైతుల దగ్గరికి వెళ్ళి ప్రజా బ్యాలెట్ ద్వారా అక్కడొక బ్యాలెట్ బాక్స్ పెట్టి వాళ్ళకు ఓటు వేయమని వాళ్ళకు ఓటింగ్ అవకాశం ఇచ్చి మీ అభిప్రాయాన్ని చెప్పండి అని చెప్పి ఈ తెలంగాణ రైతాంగ ప్రజల అభిప్రాయాన్ని బ్యాలెట్ ద్వారా బ్యాలెట్ బాక్స్లో వేయించినుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు మీద స్పష్టంగా ఈ రాష్ట్ర రైతాంగం తీర్పిచ్చి ఉండేది. అదేవిధంగా పాపులర్ స్కీమ్ కేసీఆర్ గారు పదే పదే చెప్పే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ప్రతి పేదవాడికి తన కొడుకు కూతురు కోడలు తల్లిదండ్రులు ప్రత్యేకమైన బెడ్రూమ్లలో అటాచ్డ్ బాత్రూమ్లతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టిస్తా అని చెప్పి పేద ప్రజలను ఆశల పల్లకిలో అద్దాల మేడలో విహరించే విధంగా హామీలు ఇచ్చి ఈనాటి వరకు అమలు చేయలేదు. ప్రధానంగా ముఖ్యమంత్రి గారే దత్తత తీసుకున్న గ్రామాలలో ఏదైనా ఒక గ్రామం, ఉదాహరణకు కరీంనగర్ జిల్లాలో ఉన్న చిన్న ముల్కనూరు గ్రామాన్ని దత్తత తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టిస్తా అని చెప్పి ఉన్న ఇళ్లను కూలగొట్టించిన గ్రామంలో ప్రజా బ్యాలెట్ ప్రజాభిప్రాయ సేకరణకు అక్కడ బ్యాలెట్ బాక్స్ పెట్టి ఆ చిన్న ముల్కనూరు ప్రజల అభిప్రాయాన్ని సేకరించినుంటే ముఖ్యమంత్రి గారి పరిపాలన మీద ఈ ప్రభుత్వ పనితీరు మీద చిన్న ముల్కనూరు ప్రజలు తీర్పిచ్చుండేవాళ్ళు. అదేవిధంగా దళితులకు గిరిజనులకు 3 ఎకరాల భూములు ఇస్తా అని చెప్పి దళితులను ఆశల పల్లకిలో మోపించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఈనాడు దళితులకు సంబంధించిన 3 ఎకరాల భూమికి సంబంధించి పేదలకి రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇచ్చుంటే దళిత కాలనీలలో ప్రజాభిప్రాయ సేకరణ చేసి ప్రజా బ్యాలెట్ ద్వారా దళిత కాలనీలలో అభిప్రాయ సేకరణ చేపట్టినుంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న దళితులు ఈ ప్రభుత్వ వ్యవహార శైలి మీద ముఖ్యమంత్రి గారి పనితీరు మీద తమ ఓటింగ్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు అభిప్రాయం చెప్పుండేవాళ్ళు. అదేవిధంగా గిరిజనులకు సంబంధించిన తండాలను గ్రామ పంచాయతీలను చేస్తాని గిరిజనులకు 12% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి చాలా ప్రముఖంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకున్నది. చంద్రశేఖరరావు గారు 100 మీటింగులు పెట్టి ఎన్నికల ప్రచార సభలో గిరిజనులను మభ్యపెట్టే ప్రయత్నం చేసిండు. కాబట్టి ఈనాడు గిరిజన తండాలలో గూడాలలో ఆదిలాబాద్ అడవుల్లో నల్లమల్ల అడవుల్లో నివసిస్తున్న అడవి బిడ్డల దగ్గర ప్రజా బ్యాలెట్ నిర్వహించి బ్యాలెట్ బాక్స్ అక్కడ పెట్టి ఆ ప్రజల చేత సీక్రెట్ ఓటింగ్ చేపించనుంటే తండాలలో గూడాలలో నివసిస్తున్న దగాబడ్డ గిరిజన బిడ్డలు తమ అభిప్రాయం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద స్పష్టంగా చెప్పుండేవాళ్ళు. అంతేకాదు నిత్యం 3 సార్లు నమాజు చేసుకొని నిబద్ధతతో బ్రతికే మైనారిటీ సోదరులకు ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లోపే 12% రిజర్వేషన్ ఇస్తానని ఎన్నికలలో హామీ ఇచ్చి మైనారిటీ సోదరులను మభ్యపెట్టి ఈనాటికి 12% రిజర్వేషన్లు ఇవ్వలేదు. కాబట్టి మైనారిటీ సోదరులకు 12% రిజర్వేషన్ ఇవ్వకపోయినా ఈ రాష్ట్రంలో మైనారిటీ సోదరులు సంతోషంగా ఉన్నారా లేదా అని కనుక్కోవడానికి మక్కా మసీదు దగ్గర శుక్రవారం రోజు నమాజు చదివి బయటకు వస్తున్న మైనారిటీ సోదరులకు బ్యాలెట్ ఇచ్చి బ్యాలెట్ బాక్స్లో సీక్రెట్ ఓటింగ్ చేపిస్తే తెలంగాణ మైనారిటీ సోదరుల అభిప్రాయం బయటపడి ఉండేది. ఈనాడు వాళ్ళని వంచిన ఇంకా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి పట్టం కట్టి కిరీటం పెట్టడానికి మైనారిటీ సోదరులు సిద్ధంగా ఉన్నారా వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పుండే వాళ్ళు. వాళ్ళే కాదు కాంట్రాక్టు ఉద్యోగస్తులు, ఒకనాడు ఇంద్రపార్క్ దగ్గర కాంట్రాక్టు ఉద్యోగస్తులు ధర్నా చేస్తే అక్కడికి వెళ్ళి అక్కడుండే ప్రజలకు అక్కడుండే కాంట్రాక్టు ఉద్యోగస్తులకు మేము వచ్చిన మరుక్షణమే ఈ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థనే ఉండదు, రద్దు చేసేస్తాం, మిమ్మల్ని అందరినీ శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలుగా మిమ్మల్ని ప్రకటిస్తామని చెప్పిండు. కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద
సర్కాస్టిక్‌గా మాట్లాడిండు ఆ ముఖ్యమంత్రి పదవి కూడా కాంట్రాక్ట్ సంస్థకి ఇచ్చేసాడు కాంట్రాక్ట్ ముఖ్యమంత్రిని పెట్టండి ఆ కిరణ్ కుమార్ రెడ్డి నీ కిరికిరేంది వీళ్ళని కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను ఎందుకు పర్మనెంట్ చేయవు మేము నిలదీసి అడుగుతున్నాం కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను పర్మనెంట్ చేయండి అని మాట్లాడిండు ఇంద్రపార్క్ దగ్గర ముఖ్యమంత్రి ఇయాల కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందర్నీ ఇంద్రపార్క్ దగ్గరికి పిలిచి సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఈ 2.5 సంవత్సరాలలో తెలంగాణ సమాజంలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరూ ముఖ్యమంత్రి గారి పాలన మీద చంద్రశేఖర్ రావు గారి వ్యవహార శైలి మీద సంతోషంగా ఉంటే మనం వాళ్ళ బ్యాలెట్ ద్వారా వాళ్ళ అభిప్రాయాన్ని సేకరిద్దాం వాళ్ళ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుందాం అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇక ప్రధానంగా కేసీఆర్ గారి గొప్ప ప్రచారం నీళ్ళు నిధులు నియామకాలు నియామకాలకు సంబంధించి ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నావు కదా యూనివర్సిటీలో చదువుకునే ప్రతి పేదవాడికి దళితులకు గిరిజనులకు మైనారిటీలకు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందిస్తాం ఉచితంగా ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తామన్నారు కదా ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి ఇంటింటికి ఉద్యోగానికి సంబంధించి ప్రతి యూనివర్సిటీలో బ్యాలెట్ బాక్స్ పెట్టి తెలంగాణ సమాజంలో ఉన్న విద్యార్థిని విద్యార్థుల నిరుద్యోగ యువత అభిప్రాయాన్ని సేకరిద్దాం ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే జనరంజకమైన పాలన అందిస్తుంది నిరుద్యోగ యువతను ఆదుకుంటుంది యూనివర్సిటీలలో చదువుకుంటున్న బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోయినా పేదలైన తమ తల్లిదండ్రులు తమ బిడ్డల ఫీజులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు సంతోషంగా ఉంటే వాళ్ళు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి బ్రహ్మరథం పడుతున్నారా లేదా ఆ నిరుద్యోగ యువతకు చదువుకుంటున్న విద్యార్థులకు బ్యాలెట్ ద్వారా వాళ్ళ అభిప్రాయాన్ని సేకరించనుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుందో తెలుచుండేది అదేవిధంగా ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఈనాడు ఆరోగ్యశ్రీలో పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తామని చెప్పి ఈనాడు ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి కార్పొరేట్ హాస్పిటల్స్ చేసిన వైద్యానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడం వల్ల విడుదల చేయకపోవడం వల్ల ఈనాడు ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఆరోగ్యశ్రీ స్కీమ్నే అసలు అమలు చేయడం లేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు ప్రభుత్వ బెదిరింపులకు భయపడకుండా మీరు నిధులు విడుదల చేస్తేనే పేదలకు వైద్యాన్ని అందిస్తామని చెప్పి ఈరోజు ఈ సంస్థలు చెప్తున్నాయి అదే కాదు ఉస్మానియా హాస్పిటల్ లాంటి హాస్పిటళ్లలో ట్విన్ టవర్స్ కట్టి కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందిస్తామని చెప్పిండు నిజంగానే ఈ ముఖ్యమంత్రి గారు చెప్తున్నవని నిజమైతే ఉస్మానియా హాస్పిటల్లో మనం బ్యాలెట్ బాక్స్ పెడదాం అక్కడికి వచ్చే పేషెంట్లను వాళ్ళ బంధువుల అభిప్రాయాన్ని సీక్రెట్ బ్యాలెట్ ద్వారా వాళ్ళ అభిప్రాయ సేకరణ చేద్దాం మీరు ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయకపోయినా పేదోడికి ప్రభుత్వ హాస్పిటళ్లలో వైద్యం అందకపోయినా కనీసం అక్కడ బెడ్షీట్లు కూడా మారవలేకపోవడం వల్ల చనిపోతున్న తెలంగాణ బిడ్డలను వాళ్ళ బంధువులను అభిప్రాయం తీసుకుందాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పాలన ఎంత జనరంజకంగా ఉందో ఎంత సువాసనలు వెదజల్లుతుందో ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజాభిప్రాయాన్ని సేకరణ చేద్దాం పదా అక్కడ ప్రజల అభిప్రాయం చెప్తారు ఆ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుందామని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఇదే కాదు సూటు బూటు వేసుకొని విమానాలలో విదేశాలలో తిరిగే కేటీఆర్ గారు నువ్వు నీ తండ్రి పాలన మీద హైదరాబాద్లో ఏ చౌరస్త అయినా సరే అది నింబోలి అడ్డానా గౌలిగూడానా దిల్సుఖ్నగరా బంజారా హిల్సా కావూరు హిల్సా జూబ్లీ హిల్సా లేకపోతే చార్మినారా ఏక్మిరారా నువ్వు ఎక్కడ చెప్తావో చెప్పు ఉప్పు కూడా నా ఏడికైనా పోదాం చౌరస్తలో బ్యాలెట్ బాక్స్ పెడదాం రోడ్ల మీద ప్రయాణించే ప్రయాణికుల అభిప్రాయాన్ని బ్యాలెట్ ద్వారా సేకరిద్దాం హైదరాబాదు అస్తవ్యస్తంగా మారిపోయినా కనీసం తెలుగుదేశం పాలనలో వేసిన రోడ్ల మీద పడ్డ గుంతలను కూడా పూడ్చలేని అసమర్థ ఈ ప్రభుత్వాన్ని పనులు చేయకుంటేనే 100 కోట్ల రూపాయల బిల్లులు తీసుకున్న హైదరాబాద్ రోడ్ల మీద హైదరాబాదు ప్రజాభిప్రాయాన్ని బ్యాలెట్ బాక్స్ల ద్వారా తీసుకుందాం టీఆర్ఎస్ భవన్
బంజారా హిల్స్లో టిఆర్ఎస్ భవన్ పక్క నుండి చౌరస్తాలో బ్యాలెట్ బాక్స్ పెడదాం, పంజగుట్ట చౌరస్తాలో బ్యాలెట్ బాక్స్ పెడదాం, ప్రజాభిప్రాయాన్ని తీసుకుందాం, బేగంపేటలో ముఖ్యమంత్రి గారి ఇంటి ఎదురుగా ఫ్లైఓవర్ దగ్గర బ్యాలెట్ బాక్స్ పెడదాం. నిజంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్ ప్రజలకు జనరంజకమైన పాలన అందిస్తున్నాడా? హైదరాబాద్ రోడ్లు అద్దంలాగా మెరుస్తున్నాయా? ఈరోజు క్లీన్ అండ్ గ్రీన్ సిటీ ప్రపంచంలోనే హైదరాబాద్ తప్ప ఇంకేదైనా ఉన్నదా? లేకపోతే చెత్త నగరంగా విశ్వనగరం ముసుగులో హైదరాబాదును చెత్త నగరంగా మార్చిన చంద్రశేఖరరావు గారికి హైదరాబాదు ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారా? హైదరాబాదులో నివసిస్తున్న కోటి ప్రజల అభిప్రాయాన్ని సేకరిద్దాం, అప్పుడు ప్రజాభిప్రాయం ఏందో సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ప్రజలు తమ అభిప్రాయాన్ని చెప్తారు. వీటన్నిటికి కూడా ప్రజా బ్యాలెట్కు తెలుగుదేశం పార్టీ లేకపోతే సిపిఐ సిపిఎంఓ కాదు, మీరు నమ్మిన తెలంగాణ ఉద్యమకారుడైన జర్నలిస్టు సంఘాలకు అధ్యక్షుడైన అల్లం నారాయణ నాయకత్వంలోనే పెడతాము. మాకు ఆయన పట్ల విశ్వాసం ఉన్నది అల్లం నారాయణ మీద. అల్లం నారాయణ గారి నాయకత్వంలో ఏవైతే ప్రచార సాధనాలు ఉన్నాయో, ప్రసార సాధనాలు ఉన్నాయో, పత్రికలు ఉన్నాయో, వాళ్ళందరి సమక్షంలో బహిరంగంగా ప్రజా బ్యాలెట్ నిర్వహణ చేద్దాం, ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాం. మీరు విశ్వసించే అల్లం నారాయణనే పెద్ద మనిషిగా పెడతాం, లేదా మీరు ఇంకెవరినన్నా తెచ్చుకుంటారా? మీకు నమ్మకమైన వాళ్ళని చిన్నజీఆర్ స్వామిని తెచ్చుకుంటారా, లేకపోతే మై హోమ్ రామేశ్వరరావుని తెచ్చుకుంటారా? ఎవరినైనా తెచ్చుకోండి, వాళ్ళ సమక్షంలోనే తెలంగాణ ప్రజల అభిప్రాయాన్ని బ్యాలెట్ బాక్స్ ద్వారా, ప్రజా బ్యాలెట్ బాక్స్ ద్వారా అభిప్రాయ సేకరణ చేద్దాం. అప్పుడు 2.5 సంవత్సరాలలో అంటే దాదాపుగా 30 నెలల పాలనలో 15 సార్లు కూడా సచివాలయానికి రాని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పాలన జనరంజకంగా ఉందా? ప్రజలు తమ అభిప్రాయాన్ని విస్పష్టంగా చెప్తారు. అంతెందుకు ఈనాడు నేను ముఖ్యమంత్రి గారికి ఒకే సవాలు విసురుతున్నా, మీరు ఏదైతే చిల్లర కాసులు కొట్టి ఓ చెత్త కాగితాన్ని తయారు చేసి ఒక ప్రసార సాధనంలో ప్రముఖంగా ప్రచారం కల్పించుకున్నారు కదా, మీ పత్రికలో పతాక శీర్షికల గుమ్మడికాయ అంత అక్షరాలతో రాసుకున్నారు కదా, మీ నాయకత్వం మీద, మీ జనరంజక పాలన మీద మీకు విశ్వాసం ఉంటే 3 పార్లమెంటు సభ్యులను, 23 మంది శాసనసభ్యులను ఇతర పార్టీల నుంచి నీ పార్టీ కండువా కప్పి మీకు పుట్టని బిడ్డలను మీ బిడ్డలుగా చిత్రీకరించుకొని మీ సంఖలో ఎత్తుకొని తిరుగుతున్నారు కదా, ఆ బిడ్డలను రాజీనామా చేయించండి, ప్రజల దగ్గరికి వెళ్దాం, ప్రజాక్షేత్రంలోకి వెళ్దాం, ప్రజాభిప్రాయాన్ని సేకరిద్దాం. నిజంగా నీ పార్టీ ఫిరాయించిన వాళ్లను ప్రజా ఆమోదం ఉందా? మీ పరిపాలనకు ప్రజామోదం ఉందా? రెఫరెండం పెడదాం, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మీద, దళితుల 3 ఎకరాల మీద, గిరిజనుల 12% రిజర్వేషన్ మీద, మైనారిటీ 12% రిజర్వేషన్ మీద, ఫీజు రీఎంబర్స్మెంట్ మీద, ఇంటింటికో ఉద్యోగం మీద, ఆరోగ్యశ్రీ మీద, కాంట్రాక్టు ఉద్యోగస్తుల పర్మనెంట్ వ్యవహారం మీద ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాం, రెఫరెండం పెడదాం, ప్రజా రెఫరెండానికి మేము కట్టుబడి ఉంటాం. ఈ హామీల మీద ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని చెప్పి పార్టీ ఫిరాయించిన వాళ్ళని రాజీనామాలు చేయించి నీ చిత్తశుద్ధిని నిరూపించుకొని నీ నాయకత్వం పట్ల నీకు విశ్వాసం ఉంటే ప్రజల దగ్గరికి పోదాం. అప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ ప్రజలు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారో బహిర్గతం అవుతుంది. నిన్నగాక మొన్న జరిగిన ఎంపీటీసీ ఎన్నికలలో జనగామలో 2 ఎంపీటీసీలు జరిగితే నీ పార్టీకి అత్తాపత్త లేదు. ఖమ్మం జిల్లాలో 3 సర్పంచులకు జరిగితే 2 సర్పంచులు తెలుగుదేశం గెలిచింది. నల్గొండ జిల్లాలో సర్పంచ్ ఎన్నికలు జరిగితే 512 ఓట్ల మెజార్టీతోని తెలుగుదేశం పార్టీ గెలిచింది. చివరికి సావు తప్పి కన్ను లొట్టబోయినట్టు గజ్వేల్లో 1 ఎంపీటీసీ ఎన్నికలలో నువ్వు గెలిచినవయ్యా. ఇంత పొడుగు ఎగిరే ముఖ్యమంత్రి, నీ నియోజకవర్గంలో ఎంపీటీసీ ఒక్కటి ఏదో నువ్వు గెలిచినావు, అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ 2వ స్థానంలో ఉంది. తెలుగుదేశం పార్టీని అంట ప్రజలు తిరస్కరించిందంట, ఈ సెక్రటేరియట్కు రాకుండా ఫామ్ హౌజ్లో పండుకున్న ముఖ్యమంత్రిని ప్రజలు ఆమోదించారట, పాడె మీద పెట్టుకొని మోస్తురట ఈ తెలంగాణ ప్రజలు.
నీకు పాడగట్టడానికి నీ ప్రభుత్వానికి నీకు చర్మగీతం పాడడానికి కొంత సమయం ఉంది. ఇయాల ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి చూస్తుంటే జిల్లాల ఏర్పాటు మీద కూడా ప్రజలు విపరీతమైన ఆమోదం పొందినరు. 70% 80% ప్రజలు సంతోషంగా ఉన్నారు జిల్లాల కొత్త జిల్లాల ఏర్పాటు మీదనే ముఖ్యమంత్రి గారు ఇంగోటి రాపిచ్చిండు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, అయ్యా నీ జిల్లాల ఏర్పాటు మీద ప్రజల సంగతి దేవుడు ఎరుగు, నీ మంత్రి చందులాలు కన్నీటి పర్యంతం అయిపోయిండు, నీ మంత్రివర్గంలో ఉండే మంత్రి నిన్నేమనలేక నీ తలమాచిన తప్పుడు నిర్ణయాలను ఎదిరించలేక కన్నీటి పర్యంతమైండు. ఇంకొక ఆయన ఈటెల రాజేందర్ ఎవరికి చెప్పుకోవాలనో తెలియక బాత్రూంలో పోయి ఏడ్చి ముఖం కడుక్కొని బయటకు వచ్చి నవ్వలేక ఏడుస్తున్నాడు, ఏడవలేక నవ్వుతున్నాడు ఈటెల రాజేందర్. ఆయన అడగలేదా పివి నరసింహారావు జిల్లా కావాలి, నువ్వు తీసుకుంటున్న నిర్ణయాలు నీ కొడుకు సిరిసిల్లు ఇచ్చినావు కానీ నా నియోజకవర్గాన్ని తీసుకుపోయి వరంగల్ ఎందుకు గల్పుతున్నావు, నా నియోజకవర్గాన్ని అట్లే ఉంచి పివి నరసింహారావు జిల్లా చేయమని నిన్ను ప్రశ్నించలేదా నిలదీయలేదా ఈటెల రాజేందర్? ఆ కక్షతోనే కదా నిన్న మంత్రివర్గంలో ఈటెల రాజేందర్ను అవమానకరంగా దూషించింది నువ్వు, నిజం కాదా? ఒక బలహీన వర్గాలకు నిబద్ధత కలిగిన ఈటెల రాజేందర్ నీ కొడుకు నీ అల్లుడికి నీకు కావాల్సిన వాళ్ళకి జిల్లాలు ఇచ్చినావు కదా, నా జిల్లా నా ప్రాంతాన్ని కూడా ఒక జిల్లా చేయమంటే అతన్ని నిన్న మంత్రివర్గంలో అవమానించిన మాట వాస్తవం కాదా? అంతెందుకు నారాయణపేట జిల్లా ఇస్తావా సస్తావా లేకపోతే రాజీనామా చేస్తున్నా అని చెప్పి నీకు రాజీనామా లేక రాజేందర్ రెడ్డి పంపించిన మాట వాస్తవం కాదా? నీ ఎమ్మెల్యేలు సంతోషంగా లేరు, నీ మంత్రులు సంతోషంగా లేరు, నీ ఊరి పక్కన ఉన్న నాగిరెడ్డిపేట ప్రజలు ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు మన నీ జిల్లాల పునర్విభజన మీద. ఏం కావాలి నీకు ఇంతకంటే ఉదాహరణలు? ఇంకేమైనా కావాలన్నా ఈ పత్రికలకు ఈ ప్రసార సాధనాలకు కేసీఆర్ గారికి బాజా భజంత్రి ఊదే వాళ్ళకని నేను అడుగుతున్నా. ఇవాళ వ్యవహారం ఎట్లుందంటే కొన్ని పత్రికలు కొన్ని ప్రసార సాధనాలు నా ఈపు నువ్వు గోకు నీ ఈపు నేను గోకుతా అన్నట్టుగా ఉంది. ఇవాళ కేసీఆర్ చేసే ఒక మైండ్ గేమ్కి వీళ్ళు పాత్రదారులుగా కుట్రదారులుగా తయారవుతున్నారు. ఇవాళ నిబద్ధత కలిగిన సంస్థలు కూడా గాలివాటం సంస్థలు చేసిన సర్వేలను ప్రసారం చేసే పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితి ఎమర్జెన్సీ ఎప్పుడెక్కడన్నా ఉంటుందా? ఇవాళ నేను అడుగుతున్నా ప్రసారం చేసిన సంస్థ వాళ్ళు ప్రసారం చేసిన ఆ కథనానికి కట్టుబడి ఉందా అని నేను అడుగుతున్నా. మీ ప్రసార సాధనంలో 3 గంటలకు పైగా మీరు కూర్చొని మిగతా పార్టీలు లేవని చెప్పిండ్రు కదా, మీ కథనానికి మీరు కట్టుబడి ఉన్నారా అని నేను అడుగుతున్నా. ఆ మిత్రులను నాకు మిత్రులే కానీ తెలంగాణ సమాజానికి శత్రువు అయిన కేసీఆర్ పక్కన చేరి అతను ఒత్తిడికో లేకపోతే అతను పెట్టే కేసులకు భయపడు అతడు ఇచ్చే తప్పుడు వార్తలను ఎందుకు ప్రసారం చేస్తున్నారని ఆ మిత్రులను నేను అడుగుతున్నా. అసలు ఎవరి వేణుగోపాలరావు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిండు, ఈయనకున్న నేపథ్యం ఏంది, ఆ కంపెనీ ఏంది, దాని వ్యవహారం ఏందని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఎన్నికల కంటే ముందు ఒక ప్రసార సాధనం కూడా ఇతనే చేసింది, జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆకాశం అంతా ఉన్నది ఆయనకు అడ్డమే లేదని. ఎన్నికల తర్వాత ఏమైందో చూసినాం, ఉప ఎన్నికలలో గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు జనరల్ ఎలక్షన్లు వచ్చేవరకల్లా సత్కిల పడ్డాడు, నడు విరిగి సగం అయిండు. ఇవాళ కూడా తెలంగాణ సమాజానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము, జిల్లాల పునర్విభజన నుంచి మొదలు పెడితే సంక్షేమ పథకాల వరకు వైఫల్యం చెందిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల దృష్టి మరల్చడానికి ఇట్లాంటి తప్పుడు విధానాలను ఎన్నుకుంటుంది. 2 నెలల క్రితం ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు సర్వే నిర్వహించిండ్రు, 1 ముఖ్యమంత్రి ఈ కేడీ 1 అయిండి అని చెప్పిండు అని చెప్పి పత్రికలలో పెద్ద పెద్దగా రాసుకున్నారు. చివరికి వాళ్ళే వచ్చి ఎవడు చేసిండు ఎవడు చెప్పిండు ఇక్కడ తీసుకురా అని బీజేపీ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత నోరులు మూత పడ్డాయి. 1కి కేడీ 1 ఉన్న తేడా, వాళ్ళు కేడీ 1ల మీద ఏమైనా సర్వేలు చేసి ఉండొచ్చు కేంద్ర ప్రభుత్వం, కేడీ 1గా కేసీఆర్ వచ్చి ఉండొచ్చు కానీ మంచి ముఖ్యమంత్రిగా మంచి పరిపాలకుడిగా 1 అయిందని చెప్పి ఆనాడు ఇవే పత్రికలు ఇదే గుమస్త తెలంగాణ ఆనాడు రాసుకోవడం జరిగింది 1 సీఎం అని. కాబట్టి ఇవాళ ప్రతి 3 నెలలకు
ఒక తప్పుడు వార్తను ప్రముఖంగా ప్రసారం చేయించి పత్రికలల్లో ప్రముఖంగా రాయించి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వము. కాబట్టి మేము స్పష్టంగా అల్లం నారాయణ గారి నాయకత్వంలో లేదా మీకు నచ్చిన చినజీఆర్ స్వామి మై హోమ్ రామేశ్వరరావు గారైనా మాకు అభ్యంతరం లేదు. దళిత కాలనీలలో లంబాడి తండాలలో అడవుల్లో గూడాలలో మక్కా మసీద్ దగ్గర ఉస్మానియా హాస్పిటల్ దగ్గర ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఇలా చెప్పుకుంటూ పోతే పంజగుట్ట చౌరస్తా దగ్గర లేకపోతే టిఆర్ఎస్ భవన్ రోడ్ నెంబర్ 12 లో చౌరస్తా దగ్గర జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర లేకపోతే హైటెక్ సిటీ ఎదురుగా ప్రజా బ్యాలెట్ నిర్వహిద్దాం. రోడ్డు మీద పోయే ప్రజలకు బ్యాలెట్ ఇద్దాం. సీక్రెట్ ఓటు ఏమని చెప్దాం. ఎంత పర్సంటేజ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి వచ్చిందో బహిరంగంగా ప్రజలకు చెప్దాం. మేము కట్టుబడి ఉంటాం. ఆ రిజల్ట్ ఏదొచ్చినా తప్ప నువ్వు చిల్లర కాసులో సంస్థ కొట్టి ఓ కాగితం సిత్తు కాగితం తయారు చేసి దాన్ని ప్రజాభిప్రాయంగా తెలంగాణ సమాజం నెత్తి మీద రుద్దుతామంటే తెలుగుదేశం పార్టీ ఊరుకునే సమస్యనే లేదు. ఇప్పటికైనా రైతు రుణమాఫీ మీద దృష్టి పెట్టండి, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ మీద దృష్టి పెట్టండి, దళితుల 3 ఎకరాల మీద దృష్టి పెట్టండి, గిరిజనుల 12% రిజర్వేషన్ మీద దృష్టి పెట్టండి, మైనారిటీల 12% మీద దృష్టి పెట్టండి, ఫీజు రీయంబర్స్మెంట్ మీద దృష్టి పెట్టండి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే వాటి మీద దృష్టి పెట్టండి, ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థుల ఫీజుల రీయంబర్స్మెంట్ మీద దృష్టి పెట్టండి. అంతే తప్ప అడ్డమైన ప్రచారాలు కల్పించకండి, కేసీఆర్ ఒత్తిడి తెచ్చినా లొంగకండి అని చెప్పి మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.